ప్రేక్షకులకి థాంక్యూ సో మచ్ ఫస్ట్ వాళ్ళకి వాళ్ళే నా దేవుళ్ళు ఎందుకంటే నాకు ఆ కొంతమంది పిఆర్ పెట్టుకొని ఎన్ని పిఆర్లు అంటే 10 10 పిఆర్లు పెట్టుకొని వెళ్లి గేమ్ ఆడారు నా సొంత కష్టంతో ఆ ఏదైతే గేమ్ ఆడానో ఆ గేమ్ ద్వారానే నన్ను ప్రేక్షకులు తీసుకెళ్లారు మిగతా వాళ్ళకి కొంతమంది ఎవరైతే నేను హౌస్ లో కూడా చెప్పాను ఆ విషయం పిఆర్ పెట్టుకొని 10 10 పిఆర్లు పెట్టుకొని సోషల్ మీడియాలో పేడ్ చేసి కొంతమందితో వాళ్ళు ఇప్పటివరకు సర్వే అవుతున్నారు వాళ్ళు అంటే హాట్ స్టార్ లో చూసే దానికంటే కూడా వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే అన్ని దొంగ ఓట్లతో ముందుకెళ్తున్నారు వాళ్ళు సో నా కష్టం ఎటు పోలేదు ఎందుకంటే నేను నా కూతురు గురించి ఆడానని ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు నేను బయటికి వచ్చినా చెప్తా గర్వంగా నేను నాలాగా ఏదైతే మీ అందరికీ తెలుసో అలానే వెళ్ళాను అలానే ఆడాను నేనేమి మాస్క్ పెట్టుకొని ఆడలేదు డైరెక్ట్ స్ట్రైట్ వేవే మాట్లాడాను సింహం లాగానే పోరాడాను నేను కాంప్రమైజే లేదు గేమ్ లో కాంప్రమైజే లేదు కానీ హౌస్ లో ఉన్నంత వరకు ప్రేమగా ఉన్నాను కానీ వాళ్ళందరికీ తెలుసు నామినేషన్ లో ఎలా దొంగ నామినేషన్ వేసి ఇతను తీయాలి అనేది పాయింట్ వాళ్ళకి ఫస్ట్ నుండి క్లారిటీ ఉంది నాకు ఫస్ట్ నుండి అర్థం కానిది అంటే సీజన్ 5 లో కూడా అర్థం కాని విషయము ప్లస్ ఇప్పుడు కూడా అర్థం కాని విషయం అంటే నామినేషన్ ఈ నామినేషన్ అనేది ఏంటంటే ఇంటి నుండి బయటికి పంపించడానికి అన్ని అబద్ధాలు ఆడి నామినేషన్స్ వేస్తున్నారు అది ఫస్ట్ నుండి అగెనెస్ట్ నేను ఇప్పుడు కూడా అదే విషయం జరిగింది బిందు మాధవి ఏదైతే నా మీద ఎలిగేషన్ చేసిందో నాకు కోపం వచ్చి వాళ్ళ పాయింట్లో వాళ్ళ ఫాదర్ని అంటమే జరిగింది అది రాంగే బట్ ఎందుకనంటే ఆమె కూడా కూతురే ఫాదర్కి బట్ ఆమె నా కూతురు గురించి మాట్లాడటం తప్పు సో ఆమెను ఎలా ఆపాలో అర్థం కాలేదు అంటే ఇష్టం వచ్చిందంటే రా అన్నది తూ అని ఊసింది ఆపర్రా అని చెప్పేసి అంది తూ అని ఊసింది ఇంతకన్నా చేసింది ఇంకేం చేయాలో అర్థం కాక అర్థమైందా ఈ రకంగా నేను చాలా ఫైట్ చేశాను సోలో ఫైట్ చేశాను అంటే ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పేసి కొంతమందితో అటాచ్ అయ్యాను వాళ్ళు కూడా గేమ్ ఆడి లాస్ట్లో నన్ను మోసం చేశారు బట్ ఉన్నంత వరకు అయితే వాళ్ళకి నేను నీతిగా నిజాయితీగా వాళ్ళు ఒక్కసారి చేస్తే నేను 5-6 సార్లు వాళ్ళ వెనకాల నిలబడ్డాను కానీ లాస్ట్ మూమెంట్లు అందరూ నన్ను వెన్నుపోటు పొడిచారు పర్లేదు నో ప్రాబ్లం నేను యాజ్ ఎ ఫాదర్గా వెళ్ళాను నేను గర్వంగా చెప్పగలుగుతాను ఈ రోజు వరకు కూడా రేపు నా కూతురు పెద్దగా కూడా చెప్పగలుగుతాను ఏంటంటే నేను నాలాగే ఆడాను నేను మాస్క్ వేసుకొని ఆడలేదు దొంగ దెబ్బ కొట్టలేదు ఎవరిని డైరెక్ట్ స్ట్రైట్ అవే ఆడి చాలా గర్వంగా బయటకు వచ్చాను డెఫినెట్లీ స్ట్రైట్ అవే నిజాయితీగా ఆడానని ఒకటి గర్వంగా చెప్పగలుగుతాను అదే నాకు విన్నర్ కానీ నా కూతురు నా డాడీ హీరో అని చెప్పుకోగలుగుద్ది ఇలా పంపించేదే వాళ్ళు కూడా చాలా వరకు చేశారు అది నేను తర్వాత మాట్లాడతాను కొత్త ఏం జరిగిందనేది మళ్ళీ కూడా కొన్ని ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తాను నిజంగా చెప్తున్నాను ఇప్పుడు 11th నేను అదే విషయం గొడవ అయినప్పుడు అఖిల్తో ఇదే విషయం అన్నాను నాకు ఫ్యాన్స్ లేకపోవచ్చు కానీ నా గేమ్ చూసి హలో 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 అభిమానం అనుకుంటాను నేను అది అభిమానం అనుకుంటాను ఫ్యాన్స్ అనుకోను ఆ అభిమానం నా గేమ్ లో చూసి నన్ను ముందుకు తీసుకెళ్లారు అదే నేను ప్రేక్షకులందరికి ఎవరైతే 11th వరకు నన్ను సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ పాదాభివందనాలు మీరిచ్చిన సక్సెస్ ఏదైతే ఉందో అది నేను ఇంకా నిలబెట్టుకుంటాను డెఫినెట్లీగా నేను నా కష్టం ఎటు పోలేదు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంకా చాలా మళ్ళీ నా గురించి ఏమేమి మాట్లాడారు ఎవరెవరు మాట్లాడారు అన్నీ చూసి ప్రతిది రివ్యూ ఇస్తాను ఆ వీడియోస్ అన్నీ నేను యూట్యూబ్లో పెడతాను నేను నా పోరాటం ఆగదు ఎట్టి పరిస్థితులు ఎవరైతే నన్ను ఏ రకంగా నన్ను లాగడానికి ట్రై చేశారు వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తాను నా పోరాటం ఆగదు నేను ముడుచుకొని కూర్చునేవాడిని కాదు సింహం ఎప్పుడు గర్జిస్తానే అవన్నీ కాదు బామ్మర్ది గుర్తొచ్చాడా లేదా ఎన్నిసార్లు అంటే నిజం చెప్తున్నాను కదా ఇతను లాగా అన్ని వదిలేసి ఎవరేమనుకోవడం పర్లేదు నేను జనాల్ని ఎంటర్టైన్ చేయాలి అన్న పాయింట్ ఎవ్వరికి రాలేదు అక్కడ అది ఈయన ఇన్స్పిరేషన్గా తీసుకొని బాబాభాస్కర్ని కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఎంటర్టైన్ చేయడం మొదలుపెట్టాను వీళ్ళే నాకు ఇన్స్పిరేషన్ అక్కడ వచ్చిన కొంతమంది ఎవరైతే చేయలేము ఎంటర్టైన్ చేయలేను మమ్మల్ని ఏం బాడీ షేమ్ చేయదు అది చేయదు అన్నాడు వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే జనాలకి నచ్చదు వాళ్ళకి డెఫినెట్లీ వాళ్ళు పంపించేశారు కానీ నేను నాకు ఎంటర్టైన్మెంట్ చేయడం రాదు కామెడీ కానీ అది పరిధి దాటి చేశాను ఎందుకంటే అక్కడికి వెళ్ళాక జనాలను ఎంటర్టైన్ చేయాలి మనం ఒకటే కాదు మనం బాగుంటాం కాదు టాస్క్లు ఆడతాం కాదు ఎంటర్టైన్మెంట్ కూడా చేయాలి నేను లేడీ గెటప్ చేశాను వేరే గెటప్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి చేశాను అన్ని గెటప్లు కిల్లర్ టాస్క్ కానీ లాయర్గా కానీ సూపర్ సూపర్ అన్ని విధాలుగా బాబా నాతో పాటు నా పక్కన పొట్టి ఎప్పుడు సపోర్ట్ వీళ్ళిద్దరు రాజులకే రాజు నటరాజు
రాజునికే రాజు నటరాజు ఇచ్చి పడేశాడు. అసలు ఎలా అంటే డే వన్ నుంచి ఫస్ట్ నామినేషన్ లోనే టార్గెట్ చేశారు, ఇచ్చి పడేశాడు. 11th వీక్ కూడా ఇచ్చి పడేశాడు. ఆ లోపల ఉన్న వాళ్ళు 4 డేస్ కి ఫినాలే వస్తుందండి. వాళ్ళు విన్నర్స్ కాదు, వచ్చిన వాళ్ళు విన్నారు. నేను ఇప్పుడు 11th వీక్ లో ఎగ్జిట్, నేను ఈ పాయింట్ చెప్పాలి. 11th వీక్ లో నేను 11th వీక్ లో నామినేషన్స్ లేవు అని అందరు అనుకున్నారు, మళ్ళీ పెట్టారు. అప్పుడు నేను నోరు మూసుకొని ఉండొచ్చు గెలవాలంటే ముందుకెళ్ళొచ్చు అని, కానీ నన్ను ఏదైతే లాగడానికి ప్రయత్నించారో నేను మళ్ళీ నా ఒరిజినాలిటీ రియాలిటీని మళ్ళీ తీసుకొచ్చి ఫైట్ చేశాను. అంతే, నేను కప్పు గురించి కాదు, నేను నాలాగా ఉంటే నన్ను తీసుకెళ్తారు అంతే అంతే. ఇది కప్పు ముఖ్యం కాదు, రియాలిటీ ఉంటవే ముఖ్యం. ఫ్రెండ్స్ మీ అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. మా బావకి మీరు అందరు సపోర్ట్ చేశారు. సి విన్నర్ విన్నర్ పక్కన పెడితే ఎంత హార్డ్ వర్క్, ఎంత జెన్యున్ ఉన్నారు, అది ఇంపార్టెంట్. ఓకే, సో ఎంత జాగాలో బావని మోసం చేశారు మీరు అందరు చూశారు. సో గుడ్ ఫర్ గుడ్, బ్యాడ్ ఫర్ బ్యాడ్ తప్పకుండా అవుతుంది. బట్ ఈ రోజు అయితే నేను చాలా హ్యాపీ ఉన్నా, మా బావ వచ్చేసారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ అ లాట్ మీడియా వాళ్ళందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. Yes, yes. ఇంతసేపు ఉండి నాకు ఇంత ఇంత అవకాశం ఇచ్చిన స్టార్ మాకి, ఏదైతే బిగ్ బాస్ టీమ్ కి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతవరకు నేను పేరు తెచ్చుకున్నానంటే వాళ్ళ వల్లే. బట్ ఎక్కడో చిన్న హర్టింగ్ ఉంటుంది నాకు డెఫినెట్లీ మనసులో, ఎందుకంటే ఇంత కష్టపడి ఆడాను కాబట్టి. మీడియా మీడియా మిత్రులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్లీజ్ దయచేసి మీరు ఎవరైతే గేమ్ ఆడకుండా నాటకాలు చేస్తున్నారో వాళ్ళందరినీ మీరు బయట పెట్టండి ప్లీజ్. అదే నేను చెప్పేది, ఒరిజినల్ గా ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి ఇప్పించండి గేమ్, ఎవరైతే బాగా ఆడారో వాళ్ళని గెలిపించండి. మీ చేతిలోనుంది గెలిపించడం. సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్.